అందుకే నేను ప్రార్థిస్తున్నాను స్వామి, అటు మా అమ్మానాలను కూడా ఇటు శేషారత్నం కూతురు బాధ లేకుండా మమ్మల్ని కాపాడు తండ్రి. మహావీరులారా ఇలా దయచేయండి. ఏమిటండి మమ్మల్ని ఇంత గౌరవంగా పిలుస్తున్నారు? ఒరే మనల్ని ఇంత గౌరవంగా పిలుస్తున్నాడంటే వీడికి ఏదో బాధ ఉందన్నమాట. ఏమిటండి మీ బాధ? ఈ బొమ్మలు అమ్ముతారా? ఇవి బొమ్మలు కావు నాయన, అందమైన కన్నెపిల్లలు. కన్నెపిల్లలా? ఏమయ్యా రాళ్ళకి ఆడాళ్ళకి తేడా తెలియంత బెరివెదలు అనుకున్నావా? ఒరే వీడెవడో పిచ్చాసుపత్రి కేసులో ఉన్నాడు, పారిపోదాం. ఆగండి బాబు, వీళ్ళు ఒకప్పుడు నిజంగా అందమైన కన్నెపిల్లలే. మా గురువు గారు హిమాలయాల్లో చాలా కాలం తపస్సు చేసుకుని ఈ గుడికి దర్శనార్థమై వచ్చారు. డబ్బు అందము ఉన్నదన్న అహంకారంతో మా గురువు గారిని అవమానించారు. అప్పుడు ఆయన కోపం వచ్చి వీళ్లను జలం లేని ప్రాణుల్లాగా ఉండమని శపించారు. అయ్యో పాపం, ఇక వీళ్ళ బతుకంతా ఇంతేనా? వినండి మరి. అప్పుడు వీళ్ళు మా గురువు గారి పాదాల మీద పడి హోరున విలపించారు. అప్పుడు ఆయన జాలిపడి వీళ్లకు తరుణోపాయం చెప్పారు. త్వరగా చెప్పండి. ఇద్దరు యువకులు కలిసి ఏడు పుణ్యకార్యాలైనా సరే, మూడు పాప కార్యాలైనా సరే చేయాలన్నారు. ఆ పాప కార్యాలు చెప్పండి, చేసేస్తాం. ఒక ప్రాణిని చంపడం, ప్రాణ స్నేహితుల్ని విడదీయడం, పాపురాల్ని కోల్చడం, పంపల్ని కాల్చడం, పెళ్లి సంబంధాల్ని పేల్చడం లాంటివి. ఇందులో మీరు మూడు పాప కార్యాలు చేస్తూ బాగా తన్నులు తిన్నారంటే మూడు వాయిదాల్లో వీళ్లకి నిజస్వరూపాలు వస్తాయి. కొబ్బరికాయకి వైరంతా ఏమిరా? నాన్న ఇది మామూలు కొబ్బరికాయ కాదు, కొండలు పేల్చే బాంబులు మందు, ఇందులో బాగా కూరాం. అయ్యో వదిలేకు, పేల్చుంది. ఇంకెందుకురా ఇది? ఆ క్లాస్ అమ్మాయి చెప్పారు ఒక కొంప కూల్చమని, అందుకే మన ఇంటి చుట్టూరా కొబ్బరి బాంబులు ఇంకా అలా అలా పెట్టాం. కావాలంటే చూడండి. అయ్యో ఏంటి గురువయ్యప్ప, ఎవరి కొంప కూల్చమంటే మన కొంపకే పెట్టారు ఏమంటారా? అలా చూస్తే నిలబడ్డారు ఏమిటండి? వెళ్ళి తీయండి, తొందరగా తీయండి. ఈ కొబ్బరి బాంబులతో ఎవడి కొంప కూల్తాలో జ్ఞానం పరయా. అమ్మ ఆ ముసలి మనకి బాకీ ఉన్నాడేలే. చూడండి నారాయణమూర్తి గారు, మీరు నాకు బాకీ ఉన్న సంగతి జ్ఞాపకం ఉందా? మెల్లమెల్లగా కడుతూనే ఉన్నాను కదమ్మా. మీరెంత మెల్లమెల్లగా కట్టినా మీరు మా మనిషి అని ఇంతకాలం ఊరుకున్నాను. ఈ ఊరికి ఆ ఊరెంత దూరమో, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అని తెలుసుకుని నాకు రావలసిన డబ్బు వడ్డీతో సహా వెంటనే కట్టండి. ఉన్న బలంగా అడిగితే నేనెక్కడ కట్టగలను? నా వల్ల కాదు. సర్కారు వారి పాట 15,000 రూపాయలు, సర్కారు వారి పాట 15,000 రూపాయలు. ఒకటోసారి, రెండోసారి, రెండోసారి, మూడో 20,000. 20,500. ఎక్కువ పడేనా? 30,000. ఓహో, అయితే శేషారత్నమ్మ గారే స్వయంగా రంగంలోకి దిగారన్నమాట. అలాగే చూద్దాం. 40,000. 50. 60,000. 70. 80,000. 100,000. 110,000. 150,000. ఒకటోసారి, 150,000 రెండోసారి, 150,000 మూడోసారి. రాసుకోండి. ఇప్పటికైనా అర్థమైందా ఈ శేషారత్నం పవరేమిటో? భైరవా అమ్మే, ఆ డబ్బు కట్టేసి సామాన్లన్నీ తీసి బయటపడేసి ఇల్లు స్వాధీనం చేసుకో. సరే పద. ఇవాళ నుంచి కాఫీ టిఫిన్లు కట్టే. శాప విమోచనం. కలబాక. రా కుమారా, స్వాగతం. రా రాజకుమారా, సుస్వాగతం. అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో. ఒరే నువ్వు చిన్నవాడవు గనక ఈ చిన్నపిల్ల నీకు, ఈ పెద్దపిల్ల నాకు. అలాగే నా హలా. అవును కదా అక్కలా. మోహనాకారా. ఏం హలా? ఇటు రమ్ము. చెప్పు. మానసరోవరా,
ఇటు రమ్ము. ఏమిటి కళ? ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. మీరు మాకు నచ్చారు. మన కాబోయే పురుషులు ఎంత ఉల్లాసంగా ఉన్నారో. మీ ఫేసులే ఇంత అందంగా ఉంటే మీ బాడీ ఇంకెంత అందంగా ఉంటుందో. కళా కళా ఒక్కసారి చూపించవా? సుందర కుమారులారా, మిగతా రెండు పాప కార్యములు త్వరగా ముగించుకురండి, అప్పుడు సర్వము మోక్షమగును.